దైవారాధన కోసం ఐశ్వర్య దీపం గౌదర్బార్ నుంచి మరో శ్రేష్టమైన ఉత్పత్తి ఇప్పుడు తెలుగునాట ప్రతి గడపనూ తడుతోంది స్వచ్ఛమైన కొబ్బరి విప్ప నువ్వులు వేప నూనె స్వదేశీ ఆవునెయ్యి తులసి లవంగం కర్పూర మూలికా మిశ్రమాల మేళవింపుతో గౌదర్బార్ వారి ప్రశస్తమైన ప్రాడక్ట్ ఐశ్వర్య దీపం ప్రశాంత చిత్తం కోసం పరిమళ భరితమైన నూనెలతో తయారైన ఐశ్వర్య దీపం ఐశ్వర్య దీపం వాడండి ఐశ్వర్యాలు పొందండి ఒక మరో ఉపమానం చూడండి ఒక ఆవిడ పాప ఇంట్లో భర్త చనిపోయాడు ముగ్గురు పిల్లలు ఆవిడకి ఆవిడ పని ఏంటంటే పాపం మున్సిపాలిటీలో ఆవిడకు ఒక ఉద్యోగం దొరికింది వాళ్ళ ఆయన తదనంతరం ఆవిడ వాళ్ళని వీళ్ళు పట్టుకుని పాపం ఒక మున్సిపాలిటీలో చెత్తని ఊడ్చేటువంటి ఉద్యోగం దొరికింది ఆవిడ రోజు ఉదయం పిల్లలకి ఏదో పెట్టుకోవడం చదువుకు పంపుకోవడం ఆవిడ మున్సిపాలిటీలోకి వెళ్ళి చెత్తని ఊడ్చుకోవడం ఇంటికి రావడం పిల్లలతో గడపడింది ఇలాగ జీవితకాలం చెత్త ఊడ్చి 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 ఆవిడ రోజు వెళ్ళిపోవడం కానీ ఒక శ్రద్ధగా ఆ చెత్త ఊడ్చే దగ్గర ఆవిడ చీపురి పట్టిన క్షణం నుంచి దింపే వరకు ఆవిడ తన వృత్తిని దైవంగా భావించింది ఎందుకనంటే నాకు అన్నం పెడుతుంది నా పిల్లలకు అన్నం పెడుతుంది నాకు ఒక జీవితాన్ని ఇచ్చిందని భర్త ఉండి ఉంటే ఏ రకంగా భర్త డబ్బులు తెస్తే వాడి వల్ల మా కుటుంబం గడుస్తుందని అనుకుంటామో అలాగనే ఆవిడ ఇది తన భర్త కంటే ఇంకా చాలా పదిలమైనది ఎందుకంటే తన భర్త డబ్బులు తెస్తే సగం ఇవ్వచ్చు సగం మానేయచ్చు లేదా తాగొచ్చు తన ఏదైనా చేసి దాన్ని ఏమైనా చేయొచ్చు కానీ ఈ చీపురు కట్ట ఈ వృత్తి అనేది ఇవ్వడం సగం పాడు చేయడం ఉండదు ఇది ఉన్నది ఉన్నట్టుగా నాకు చేస్తుందని అంత భక్తిని అంత శ్రద్ధని అంత అకుంఠితమైనటువంటి ఆ ప్రేమ విశ్వాసాలని తన వృత్తి మీద పెట్టింది అంటే తన వృత్తి గురించి ఎవరు చెప్పుకునేదానికి వీలు లేకుండా ఎవరు వేలు పెట్టి నువ్వు ఇది ఎందుకు చేయలేదు ఇలా ఎందుకు చేశావని చెప్పుకునేదానికి అవకాశం లేకుండా అంటే అలాంటి వ్యక్తులు చాలా గొప్ప ఆదర్శవంతులు మన భారతదేశంలో అన్నీ ఉంటాయి మనకి ఎందుకు లే డబ్బులు ఇచ్చేస్తున్నాడు ఆడి కర్మ డబ్బులు ఇచ్చాడు ఆడు చూసి అడిగితే చేస్తామని కొందరు వాడు అడగలేదు పట్టించుకోలేదు కదా పడేద్దామని మరి కొందరు కొందరు ఏంటంటే అడిగినా కూడా ఏంటండి ఇలా ఏదో వంకలు పెట్టి తప్పించుకునేదానికి కొందరు అంటే ఏ వృత్తి ఏ వ్యాపకమైతే నా కడుపు నింపుతుందో అది దైవము దాంట్లో నేను నిశ్చలంగా కనుక నేను అది నమ్మి అందులో ప్రతి అంశము ఇది నాది నేను దీంట్లో నేను చేయాల్సిన నా బాధ్యతని నాకు ఎవరు చెప్పారా అడిగారా చూశారా నాకు సంబంధం లేదు నేను నా పనిని నేను చేసి తీరుతాననేటువంటి వ్యక్తిత్వము జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితికి వస్తారు వాళ్ళు ఇది నేను నమ్మిన సిద్ధాంతం ఇది మనం స్నానం చేస్తున్నాం గదిలోకి వెళ్ళి ఎవరైనా చూసారా ఎవరైనా పట్టించుకుంటారా అని మనం అక్కడో మురికి ఇక్కడోకా చెత్త ఇక్కడ వాసన ఇక్కడ దుర్గంధం అది ఉంటే వదిలేసుకొని వస్తామా లేదు నకశిక పర్యంతం నీళ్లు పోసుకుని శుభ్రంగా సబ్బు రుద్ది షాంపూ రుద్ది ఇక్కడ రుద్ది ఆది రుద్ది నీళ్లు పోసి టవల్తో తుడిచి మళ్ళీ అంత చేసుకుని మన బాడీని ఎలాగైతే మనం ఎవరు చూసినా చూడకపోయినా పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఆ గదిలో మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనం స్నానం చేసేటప్పుడు మనం ఎన్ని జాగ్రత్తలు మనం పైన కప్పుకున్న ఈ తోలు మీదకి ఇంత శ్రద్ధ తీసుకుంటామే కానీ మనకు అన్నం పెట్టి మనకు జీవితాన్నిచ్చి మనల్ని కాపాడి మన కుటుంబాలని కాపాడుతూ ఉన్నటువంటి మనం నమ్ముకున్న మనం ఆశ్రయించిన వృత్తిని ఎవడో చెప్పాలి ఏదో పట్టించుకోవాలి వాడు చెప్తే చేస్తాము లేకపోతే మన ఇష్టము మన ఇష్టం వచ్చినట్లు చేసేసుకుంటాం లేకపోతే రాము చెయ్యము పట్టించుకోము ఇలా ఎవరైతే ఉంటారో వాళ్ళ జీవితంలో గుర్తుపెట్టుకోండి వాళ్ళు ఆ వ్యవస్థకో లేకపోతే ఆ సంస్థకో ద్రోహం చేస్తున్నారని కాదు వాళ్ళకి వాళ్లే ద్రోహం చేసుకుంటున్నారు అంతే ఎవరు చూడరు ఎవరు పట్టించుకోరు నా శరీరంలో ఉండే మురికినో లేకపోతే అశుద్ధినో దుర్గంధానో నేను శుద్ధం చేసుకోకుండా మామూలుగా ఏదో నీళ్లు పోసే అలా కాకి స్నానంలాగా కుక్క స్నానంలా అలా నీళ్ళల్లో నాలుగే చెంబులు పోసుకున్న ఊరికినల్లా చేతునేసి తుడుచుకొనిస్తే ఎలాగైతే నాలో మురికి పేరి నాలో అశుద్ధం పేరి నాలో దుర్గంధం పేరి రేపు రకరకాల వాటికి దారి తీస్తుందో నేను చేయాల్సినటువంటి వృత్తి ధర్మంలో కూడా నేను సత్యంగా యథార్థంగా నేను కనుక లేకపోతే ఖచ్చితంగా అది వ్యవస్థకి అది కన్నం పెట్టినట్టే నీ జీవితానికి నువ్వు పెద్ద కన్నం పెట్టుకుంటున్నట్టే నీ వ్యక్తిత్వానికి అదొక పెద్ద మచ్చ అది కానీ ఈవిడ ఈ తల్లి ఆ చీపిరి ఉదయాన్నే పట్టుకున్నప్పుడు కళ్ళకి దండం పెట్టుకుని ఇది కదా నాకు అన్నం పెడుతుంది ఇది కదా నా జీవితాన్ని కాపాడింది ఇది కదా నా ఇంట్లో నాకంటూ ఎవరు లేకపోయినా ఈ చీపురు కట్ట నాకు తోడుగా నిలబడి నా పిల్లలకి కడుపు నింపుతుందని ఆవిడ నలభై ఏళ్ళు పూర్తిగా అసలు మామూలుగా కాదు చెత్తని ఓడ్చడంలో శుద్ధి చేయడంలో అసలు ఆ ఊరిలో వాళ్ళమ్మ నీకు ఎందుకే ఇది నీ పని చేసి వాడేసిపో ఊరికి నేను ఎందుకు అనే అనేటువంటి దిశగా అందరూ ఆలోచిస్తున్నా ఆవిడ అది ఒప్పుకోకుండా ఆవిడ మనోధర్మ స్థితిని అలా నిలబెట్టుకుని ఆవిడ వృత్తిని దైవంగా భావించి చేసి నలభై సంవత్సరాల తర్వాత రిటైర్ అయింది ఆవిడ ఆవిడకి రిటైర్ అయిపోయినప్పుడు జనరల్గా మున్సిపాలిటీలో చెత్త ఊడ్చేవాళ్ళు రిటైర్ అయితే ఏమైనా ఫంక్షన్ ఉంటుందా ఏమి ఉండదు అసలు ఆఫీసర్లు పోతేనే అంటారు కానీ ఆవిడకి రిటైర్మెంట్ ఫంక్షన్ పెట్టారు ఆవిడ తోటి సిబ్బంది ఆవిడ పైన ఉన్నటువంటి చిన్న అధికారులు ఆ ఊర్లో వాళ్ళు ఆవిడని రిటైర్ అవుతుంటే అబ్బాయి తల్లి లాంటిది కూడా ఎవరిని పలకరించినా ఏ ఆవిడ చేసే పనిలో కానీ పలకరింపులో కానీ ఒక మాతృత్వం కనబరిచింది ఆవిడ సరే అది అయిపోయింది ఆవిడికి రిటైర్మెంట్ ఫంక్షన్ పెట్టారు స్టేజ్ మీద వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు అందరూ ఆవిడ గురించి అన్నీ చెప్తూ ఉన్నారు ఇంతలోగా ఒక ముగ్గురు వచ్చారు ఓ పెద్ద పోలీస్ సిబ్బంది వ్యవస్థ అవి ఇవి అన్నీ వచ్చి ఒక మూడు కార్లు నాలుగు కార్లు గొయ్యి 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 అనుకుంటూ వచ్చి అక్కడ దిగి కోటు సూటు బూటు వేసుకున్నటువంటి ఒక దఫేదార్ వెనకాల ఓ పోలీసు పెద్ద ఆఫీసరు తర్వాత ఒక పెద్ద మరి ఏం చదివాడో ఆయన ఒక ఆయన ఇంకొక ఆయన కలెక్టర్ అనుకుంటాము ఆ కలెక్టర్ గారు వీళ్ళందరూ వచ్చి దిగి గుంపులుగా వచ్చి నేరుగా వాళ్ళందరూ ఆవిడ కాళ్ళకు దండం పెట్టి జనాల యొక్క పంచలో వరుసలో కూర్చున్నారు అసలు ఆ స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి వాళ్ళు చిన్న చిన్న అధికారులు వాళ్ళు ఆశ్చర్యపోయారు అసలు ఏంటబ్బా ఈవిడికి ఇంత ఫాలోయింగ్ ఏంటి అప్పట్లో ఈవిడికి ఇది వాట్సాప్ లేదు ఈ మొబైల్ ఇది లేదు సోషల్ మీడియా లేదు పోనీ ఎవరికైనా ఏమైనా చెప్దామన్నా అది కాదు అది ఏం ప్రచారం లేదు పేపర్లో పడలేదు ఏమీ లేదు అసలు ఈ కలెక్టర్ రావడం ఏంటి ఈ కలెక్టర్ ఎక్కడ కలెక్టర్ ఇక్కడేం కలెక్టర్ కాదు ఎక్కడ కలెక్టరో ఏమిటో అసలు ఆ పోలీస్ ఆఫీసర్ మేము ఎక్కడా చూడలేదు ఆయన ఇంకొక ఆయన చాలా పెద్ద ఆఫీసర్ లాగా ఉన్నారు అసలు వాళ్ళ వెనకాల మంది మార్బలు ఈ కార్లు ఏంటి ఓ చెత్త ఊడిచే సామాన్యమైనటువంటి ఈవిడికి మా మధ్యలో ఉన్నటువంటి వ్యక్తికి ఏదో మేము ఆవిడ చేసిన ఆ వృత్తి ధర్మాన్ని పాటించినటువంటి ఆ తల్లికి ఏదో చేద్దాం అనుకుంటే వీళ్ళందరూ వచ్చారు ఎన్ని ఏంటబ్బా ఈ గందరగోళాలు ఏంటని చెప్పి అందరూ జుట్లు బీక్కుంటున్నారు వాళ్ళు దన్నం పెట్టి కాళ్లకు మరి అందరూ వరుస క్రమంలో కూర్చున్నారు అప్పుడు ఆవిడ మైక్ తీసుకొని మాట్లాడుతూ నాయన ఏం లేదు నేను మీరందరూ ఏదైతే నన్ను ఈరోజు ఇంత గుండెల నిండా పెట్టుకొని నేను చేసిన పనికి నేను నేను చేసిన చిన్న పనికి నేను చేసిన చెత్త ఊడ్చిన పని దానికి మీ రోజు మీరు ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం పెట్టి నన్ను ఇలాగా గౌరవిస్తున్నారు అయితే మీకు చెప్దామనుకున్నాను కానీ సరే ఏం అని అనుకున్నాను కానీ ఈ కబురు దాకా అందిందో నాకు తెలియదు ఇదిగో ఆ కలెక్టర్ గారు ఉన్నారే ఆ బాబు నా పెద్ద కొడుకు రెండో ఆయన ఉన్నాడే ఆ పోలీస్ ఆఫీసరు ఆయన నా రెండో కొడుకు మూడో ఆయన ఉన్నాడే పెద్ద ఆఫీసర్ ఆయన చాలా పెద్ద ఇంజనీర్ ఈరోజు నా మూడో కొడుకు నాకు ముగ్గురు బిడ్డలకి ఈ చెత్త ఊడ్చినటువంటి వృత్తి ఆ చీపురు కట్ట మాకు అన్నం పెట్టింది నాకు నా పిల్లలకి ఈరోజు వాళ్ళు ఒక కలెక్టర్గా ఒక ఐపిఎస్ ఆఫీసర్గా ఒక పెద్ద ఇంజనీర్గా వాళ్ళు ముగ్గురు స్థిరపడ్డారు అని అంటే నేను పట్టుకున్న చీపురు కట్టే నాయన వాళ్ళకి పెట్టింది అంతేకాదు వాళ్ళకి సంస్కారం కూడా గుర్తుపెట్టుకోండి నా వృత్తి ధర్మము వాళ్ళకి సంస్కారాన్ని కూడా నింపింది ఈరోజు వాళ్ళ తల్లి చెత్త ఊడిచి ఏదో వాళ్ళ ఊర్లో వాళ్ళు ఏదో పెట్టుకుంటున్నారంటే ఏ మా అమ్మకి బుద్ధి లేదు లేకపోతే వాళ్ళకి బుద్ధి లేదు అని అని తీసి పారేయకుండా నన్ను నా వృత్తిని గౌరవించేలాంటి సంస్కారం వాళ్ళకి ఇచ్చింది ఈ చీపురు కట్ట ఇది వాళ్ళ చెత్తని ఏదో ఊరు చెత్తని ఊడ్చడమే కాదు బాబు మా జీవితాల్లో కష్టాలనే చెత్తని కూడా ఊడిచింది దీన్ని నమ్ముకున్నాను వాళ్ళు ముగ్గురు నా బిడ్డలు ఒకనొకప్పుడు మా పిల్లలు ఇలా స్థిరపడిపోయినప్పుడు నాకు కలెక్టర్ కొడుకు వచ్చమ్మా నేను కలెక్టర్ అయిపోయానమ్మా నువ్వు హాయిగా వచ్చి నా బంగ్లాలో ఉండు ఎందుకమ్మా ఈ కష్టాలు పడతావనంటే నాన్న నాకు ఉన్నంత వరకు నాకు శక్తి ఉన్నంత వరకు ఇది నమ్ముకునే నేను బతికాను ఈ చీపుడు కట్టని ఇది నాకు ఉన్నంత వరకు చేసి ఆ తర్వాత కుదరదనంటే అప్పుడు ఎవరి మీదైనా ఆధారపడతాను తప్ప నేను ఇలాగనే చేస్తానని చెప్పాను నా కొడుకు కూడా నన్ను ఎంత మెచ్చుకున్నాడో నా పిల్లలు కూడా ఏ రోజు మా తల్లి చెత్త ఊడిచేదని ఎప్పుడూ తప్పుగా అనుకోలేదు ఎందుకనంటే వాళ్ళకి ఆ చెత్త ఊడిచే చీపురే వాళ్ళకి అన్నం పెట్టింది అనేది వాళ్ళకి బాగా తెలుసు నేను అందుకనే వాళ్ళు నిజాయితీ పరులు కావాలి గొప్పవాళ్ళు కావాలి అని ఎప్పుడు కోరుకోలేదు ఎందుకని ఆ చీపురి కట్ట వాళ్ళకి ఆ సంస్కారం నేర్పుతుందని నేను కూడా లోపల నమ్మాను నా పిల్లలు ముగ్గురు నిజాయితీ పరులు ముగ్గురు ధర్మానికి కట్టుబడ్డ వాళ్ళు ఈ దేశభక్తి కలిగిన వాళ్ళు సో అంటే నేను నమ్మిన నా చీపురు కట్ట నా వృత్తి ధర్మము మాకు ఎవరికి నేను ఎవ్వరికీ చెప్పకుండా ఈరోజు నాకు మీరందరూ కలిసేలా చేసింది ఇలా చేసేలా చేసింది నా పిల్లలు నా స్థాయికి పెంచింది తర్వాత మాలో సంస్కారాన్ని కూడా పెంచింది ఆనందాన్ని పంచింది ఇలాంటి ఒక వృత్తి ధర్మాన్ని ఆశ్రయించి మనం మనం దానికి అంకిత భావంతో ఉంటే జీవితంలో వాళ్ళు ముగ్గురు హాయిగా పడుకుంటారు హాయిగా లేస్తారు వాళ్ళకి ఏం జబ్బులు లేవు నాకు ఏ జబ్బు లేదు ఇప్పటికీ ఇంకా రిటైర్మెంట్ అని ఇచ్చారు నేను తప్పుకుంటాను ఇంకొకళ్ళకి వృత్తి కావాలి కాబట్టి నేను తప్పుకుంటున్నాను కానీ ఇంకా నాకు ఓపిక ఉంది నాకు ఆరోగ్యం ఉంది నాలో ఏ రోగాలు లేవు ఆనందంగా పడుకుంటాను ఒంటరిగానే ఉంటాను నా పిల్లలు ఎక్కడెక్కడో స్థిరపడ్డారు కానీ నాకు ఆరోగ్యం ఉంది నేను నా కాళ్ళ మీద నిలబడగలను అని మాట్లాడింది ఆ తల్లి ఆలోచన చేయండి అంటే ఒక వ్యక్తిలో సంస్కారము ఆ యోగము జ్ఞానము ఇవన్నీ ఇట్స్ ఆల్ మ్యాటర్స్ వాట్ ఇట్ ఈస్ ఇవి కాకుండా ఒట్టి డబ్బు 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 అది ఇది అనుకుంటూ ఆలోచించేవాడికి ఇవేవి తట్టవండి కానీ ఇవన్నీ చెప్పగలిగేవాడు గురువు కావాలి ఎందుకని వాడిని గురువులో పెట్టాలి కాబట్టి కాబట్టి ఇంకా చాలా చాలా మంచి మంచి వ్యక్తులు జీవితంలో చాలా అద్భుతాలు సాధించి ఏమీ లేకుండా అద్భుతమైనటువంటి విజయాలు సాధించి శిఖరాల్ని అధిరోహించినటువంటి వాళ్ళని మనం కొన్ని ఉపమానాలతో ఇంకొన్ని విషయాల్ని తెలుసుకుందాము జ్ఞానము గురించి యోగం గురించి మరి కాస్త వివరణతో తెలుసుకుందాం రేపు కలుద్దాం స్వస్తి జుట్టు రాలడం తెల్లబడడం చుండ్రు వంటి సమస్యలతో విసిగిపోయారా ప్రకృతికి దూరం కావడంతో పుట్టుకొచ్చిన ఈ సమస్యలకు ప్రకృతి సిద్ధమైన పరిష్కారం ఇరవై ఏడు వనమూలికలతో తయారైన ట్వంటీ సెవెన్ హెర్బ్స్ కేశ తైలం జుట్టు కుదుళ్లను గట్టిపరిచి బాలనురుపును అరికట్టి చుండ్రును నివారించి ఒత్తిడిని తగ్గించి ప్రశాంతతను ఇస్తుంది గౌదర్బార్ సెవెన్ హెర్బ్స్ కేశ తైలం